విజయనగరం జిల్లా కురుపాం మండలం నియోజకవర్గంలో వైసీపీని శాశ్వతంగా వీడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నాయకుల నియంతృత్వ పోకళ్లు నచ్చక పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నియంతృత్వ ధోరణితో నియంతృత్వ పోకడలతో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు మనమందరం చూసాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మీరు వైసీపీ తరపున నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటు చేయకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం, మీకు ఇల్లు రావు, ఇతరత్ర ఏ ఉన్నాయో ప్రభుత్వ తరపున ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మీకు వర్తించవని బహిరంగంగా వాలంటీర్ల ద్వారా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులు నేను చూడడం జరిగింది. అది నాకు ఇంత మాత్రం కూడా సహించే పరిస్థితి కాదు, నేను ఇష్టపడను కూడా. మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి నియంతృత్వ పోకడలతో నియంతృత్వ ధోరణితో భయానకమైనటువంటి వాతావరణం కల్పించి ఓట్లు వేయకపోతే మీ సంగతి చూస్తాం అన్నటువంటి పరిస్థితి కూడా ప్రతి గ్రామంలో జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతంగా రాజీనామా చేస్తాననే సందర్భంగా మీ ముందు నేను మనవి చేస్తున్నాను. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. నా కొడుకు సాక్షాత్ నా కొడుకు ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడం అన్నటువంటిది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఇది ఎవరైనా నా కొడుకే కాదు, నా కూతురే కాదు, నా ఏ బంధువు కాదు, నా మిత్రుడే ఎవరైనా సరే ఇది మంచి పద్ధతి కాదన్నటువంటిది నేను మీ ముందు నేను తెలియజేస్తున్నాను. నేను అందుకోసమే నేను నాకు సహించలేక ఈ పద్ధతులు నాకు ఇష్టం లేక ఎప్పుడు కూడా 45 సంవత్సరాల నుండి మేము రాజకీయాలు చేస్తున్నాం, కానీ ఏ రోజు కూడా మేము మా పోటీకి పోతే తంతాం కొడతాం లేకపోతే చంపేస్తామో, మీకు ఉద్యోగం ఉండదు, మీకు ఉద్యోగాల నుండి తీసేస్తాం, మీకు పెన్షన్లు తీసేస్తాం, లేకపోతే మీకు ఇల్లు ఇవ్వం అన్నటువంటి ధోరణి మాలో లేదు ఎప్పుడు కూడాను. అటువంటి పద్ధతులు నాకు మంచి పద్ధతి కాదుగా నేను భావించి నేను శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేస్తున్నాను. నేను ముందు భవిష్యత్ కార్యక్రమం అన్నటువంటిది భవిష్యత్తు నేను మా కార్యకర్తలతో కూర్చొని సమాలోచన చేసి నేను మంచి పార్టీలోకి మంచి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. నేను ఇక ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే అసలు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? సంక్షేమ పథకాలు ఇవ్వండి పర్వాలేదు, సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పరిచినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. సరైన రోడ్లు లేవు, సరైనటువంటి ఇరిగేషన్ సౌకర్యాలు లేవు. మరి ఈవేళ కోవిడ్ వచ్చిన దానికి వ్యాక్సిన్స్ వచ్చాయన్నారు, మరి అందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చే పరిస్థితి ఇంతవరకు కనబడలేదు. మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. నేను ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, హాస్యాస్పదమైనటువంటి మాట. 1972-1970లోనే ఇప్పుడు ఇక్కడికి ఒట్టిగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ మరొక ప్రాజెక్ట్ కడుతున్నామను లేకపోతే దానికి 40 కోట్లు 50 కోట్లు వచ్చాయని అన్నారు. అది మళ్ళీ కట్టడానికి అన్నటువంటి మాట వేళ నేను వినడం జరిగింది. మళ్ళీ కట్టడం ఏంటి అన్నటువంటిది నేను అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా ఒట్టిగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్టు 1970లోనే ఎప్పుడో పూర్తి చేయడం జరిగింది, అది ప్రజలకు అంకితం చేయడం జరిగింది. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు శీలం సిద్ధారెడ్డి
ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది. మరి ఇవాళ మళ్ళా 40 కోట్లు 50 కోట్లు దానికి కొత్తగా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏదో ఒక మాట వచ్చింది. అది ఏమిటో మాకు అర్థం కావనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. నేను ఒక అనాలోచ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి వచ్చినటువంటి రాబడి కంటే సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి డబ్బు ఎక్కువ అయితే ఎక్కడి నుండి డబ్బు తీసుకొస్తాం అన్నటువంటి విషయాన్ని నేను ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. నేను మరి వేళ ఒకనొకప్పుడు వెంజులా అన్నటువంటి ఒక దేశాన్ని అత్యున్నత డబ్బు ఉన్నటువంటి దేశంగా ఉండేది. ఇవాళ దాని పరిస్థితి ఏమిటి? దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. ఇటువంటి అనుచితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టబట్టే సంక్షేమ కార్యక్రమాలు పెట్టమండి, నేను కాదనలేదు. సంక్షేమ కార్యక్రమాలకి తోడుగా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా వస్తాయన్నటువంటి విధాన్ని ఆలోచించాలి. అంతేగాని ఇవాళ మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు, ఇవాళ నూనె ధర ఎంత ఉంది కేజీ, ఇవాళ పప్పు ధర ఎంత ఉంది, నిత్యావసర వస్తువుల ధర ఎలా ఉంది, ఇవాళ డీజిల్ ధర ఎలా ఉంది, పెట్రోల్ ధర ఎలా ఉంది, రహదారి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా లేదు. ఇవాళ నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి అని అన్నారు. ఒక డీలర్ ఉన్నాడు, మరి ఇంటికి అని అన్నారు. ఇంటికని ఒక వ్యాన్ పెట్టారు, వ్యాన్కి డబ్బు, ఇవన్నీ అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఒక వ్యాన్ ద్వారా ఒక క్యూ మీరే చూస్తున్నారు. ఒక వ్యాన్ పెట్టారు, ఆ వ్యాన్లో నుండి సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం అంట. మరి ఎంతకుముందు డీలర్లకు ఇచ్చారు, డీలర్లు కూడా అదే విధంగా ఇస్తున్నారు. మరి దానికి దీనికి ఈ తేడా ఏముంది? దీనికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టవలసింది. ఒక డ్రైవర్కి జీతం, వ్యాన్కి డబ్బు, సహాయకుడికి డబ్బు, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అనుచితమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలకు వెళ్ళే పరిస్థితి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి నేను ఇష్టపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతంగా నేను విడిపోతున్నాను. నేను నా భవిష్యత్ కార్యక్రమం త్వరలోనే నిర్ణయం చేస్తాను. అంతవరకు నేను ఏ పార్టీకి సంబంధించి నేను ఉండట్లేదు. నేను ఉండేటప్పుడు అందరు కార్యకర్తలని సమోదించి చేసి అందరి కార్యక్రమాల యొక్క అభీష్టం మేరకు, అందరి కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు నేను ఒక నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మీ అందరూ వచ్చి నేను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కి సహకరించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.